బస్సు బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఈలోగా ఫుల్గా లాగించేద్దాం. ఎవరిదో అనాథల పెళ్లిలా ఉంది. నువ్వు ఎవరి తరపున? పెళ్లి కూతురు తరపున. అవునా? నేను పెళ్లి కొడుకు తరపునలే. అరే ఏంటి పైన? రై పెళ్ళికొచ్చే భోజనాలు కూడా పెట్టరా? ఎవర్రా ఇక్కడ? అమ్మయ్యా ఇంకా పప్పుచారు వస్తే స్టార్ట్ చేయొచ్చు. అమ్మాయి జరిపోతు కానీ ఇక్కడ కూడా వచ్చాడంటే అది కూడా సార్. నువ్వు మనిషి అంటే ఏమా? ప్రశాంతంగా తినేవరా? ఇంకా జాగ్రత్త తినలా, వడదిండ్లా, అట్టిపొట్టి తినలా, పప్పుచారు వేసుకోలా, అప్పుడే చెప్పేస్తావరా? ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ నెల్లూరు, బోడి బొచ్చు కుక్క కోసం ఇంత చేత? 100 కేజీలు కొవ్వుతు కానీ 1/2 గ్రామ్ బ్రెయిన్ లేదురా నీకు. మెంటలో మెంటల్ నాకు కావాల్సింది కుక్క కాదు, దాని బెల్ట్ లో ఉన్న 75 కోట్ల డైమండ్. 75 కోట్ల? ఏందన్న నువ్వు మాట్లాడేది? ఏంటి ఆ డైమండ్? ఏంటి దాని కథ? ఏంటి ఏమాలోచిస్తుంది సార్? ప్రామిస్ రా, నువ్వు నాకు ఆ డైమండ్ లో 20% వాటా ఇస్తాను కాబట్టి నీకు ఆ బుచ్చు కుక్క ఎక్కడుందో చూపిస్తా. ఓకే ఓకే. హైఫై హైఫై. లోపలికి వెళ్ళి ఎంచిపోయింది, ఇంకా రాదేంటి అబ్బా. ఈ రోజు కేశవ రెడ్డి గారికి దొరికిపోవటం కాయ. ఈ టైంలో గొడవ అవసరం, పద వెళ్దా. మేడం మీరెవరో నాకు తెలీదు, ఈ కుక్క మాది, వదిలేండి మేడం ప్లీజ్. నీకు నేను ఇంపార్టెంట్, ఆ కుక్క ఇంపార్టెంట్ తెలుసుకో. నాకు మీ ఇద్దరు ఇంపార్టెంటే, వదలు. చిదినమ్మ జీవితం, కుక్కకి నాకు ఒక ఇంపార్టెన్సా? వదలు వదలు. మీ ఇద్దరు కాల్సింది కుక్కే కదా? అవును. మీరు మాతో వస్తారా? నా సుబ్రహ్మణ్యం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. వచ్చేయండి వచ్చేయండి. దీన్ని వదిలేసేది ఇచ్చిది. ఏమైందిరా? నువ్వు ప్రేమించింది ఏమైంది కదా, ఈవిడెవరు? కిషోర్ రెడ్డి అలమ్మాడు. తీసుకొచ్చావరా? తీసుకురావాల్సి వచ్చింది. అదే ఎందుకు? అరే పదే పదే గుర్తు చేసుకోవడానికి లోపల జరిగిన సన్మానం కదరా. అవమానరా? అదిగో మన బొచ్చు కుక్క. డబ్బు కావాలరా? అమ్మో అవన్నీ నాకు తెలియదు. అమ్మో నాకు తెలియదు. అల్లుడు గారు అమ్మును చూసారా? అమ్మునా? అమ్మో ఎవరండి? ఓహో మీకు తెలియదు కదూ, అమూల్యని ముద్దుగా అమ్మో అని పిలుస్తారు. అమ్ము అమూల్య ఇద్దరు ఒకటేనా? అమూల్యని ముద్దుగా అమ్మో అని పిలుస్తారా? సచిన్ రసావి. ఈడేంటి అల్లుడు మళ్ళీ తగులుకున్నాడు? రే ముందు వ్యాన్ లో ఉన్నాయని బయటకి తీసేయండి. అలాగే. ఒరే కనీసం ఈ పిచ్చి దానికి తెలియదాటలు కూడా లేవు కదరా నీకు, చచ్చిపో. సారీ లేడు, ఇప్పుడు చూడు. సార్ ఆవిడ కేశవ రెడ్డి తల్లి వీరభద్రమ్మ లాగుంది సార్. ఓ ఆ కేశవ రెడ్డి మీకు కూడా తెలుసా? నీకన్నా బాగా తెలుసరా పోని. సూపర్ అండి మీరు. చేతులు గట్టి పట్టుకోండి రా, గట్టి పట్టుకోండి. వదలదు వదలదు వదలదు. ఎవర్రా మీరు? లోపల ఎవరన్నా చూడు. అరే పిచ్చిలా బీప్గా, లిఫ్ట్ కావాలంటే రోడ్డు పక్కన నిలబడి ఇలా ఇలా అడగాలరా? ఇలా రోడ్డు అడ్డంగా నిలబడకూడదు. ఎదవా నీ చెప్పింది కూడా అదే బాసో, లిఫ్ట్ కావాలంటే రోడ్డు పక్కన నిలబడి ఎలా ఎలా అనలే, అంతేగాని బండి ఎత్తుకొచ్చకూడదు.
క్లాస్ లో ఉన్న ధనలక్ష్మి డాన్స్ ట్రూప్కి బాస్ నేను. ఆల్మోస్ట్ మేమందరూ చచ్చిపోతున్నామన్న టైంలో దేవుడు మాకు దారి చూపించాడు. కానీ ఆ దారి పొడవు 35 కిలోమీటర్లని ఈ దుర్మార్గుడు వల్ల మాకు ఎలా తెలిసిందో తెలుసా? నా ప్రియాతి ప్రియమైన కళాకారులారా, ప్రోగ్రామ్స్ లేక డబ్బులు రాక మన పొజిషన్ ఎంత బ్యాడ్గా ఉందో మీ అందరికీ తెలుసు. 2 నెలల నుంచి ప్లేట్ నిండా ఫుడ్ లేదు, కంటి నిండా నిద్ర లేదు. పోనీ ఎలాగోగలా బతికేటువంటి మనకు డాన్స్ తప్ప వేరే పని రాదు. మీటింగ్ పెట్టి 1 గంట మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఆకలితో మాటలు రావట్లేదు. అందుకే నేను ఒక డిసిషన్కి వచ్చా. ఏంటండి? మొత్తంతో సహా మొత్తం అమ్మేసి 2 బాటిల్స్ కొన్నా. అబ్బా ప్రాణి, బాస్ ఇంకో బాటిల్ కూడా పెట్టి బాస్ మొదలు పెడదాం. ఇదేం బాస్, ఫారిన్ బ్రాండ్ విస్కీయా? విస్కీ కాదు, విషం. తాగితే చచ్చిపోతాం బాస్. చచ్చిపోవాలనే కదా తాగేది. అలాగా నా డెసిషన్ మీద గౌరవం ఉన్న వాళ్ళు 2 కలిపి తాగొచ్చు, లేని వాళ్ళు బ్రాంది తాగి వెళ్ళిపోవచ్చు. కళాకారులుగా పుట్టాం, కళాకారులుగా చచ్చిపోదాం. 2 కలిపిపోయండి. నేను రెడీ బాస్. నేను రెడీ. నేను రెడీ. తాగే ముందు వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ రికార్డింగ్ డాన్సర్గానే పుట్టించమని దేవుణ్ణి ప్రార్థిస్తాం. అవును, పుట్టించి దేవుడా, అప్పుడు కూడా పాపర పెట్టి ఇలానే పాయిజన్ తాగుతాం. ఎప్ప పగిలిపో, చెప్పింది చెయ్యి. శంకర్ ఇదిగో కావల్లో ప్రోగ్రామ్ ఇవ్వడానికి అడ్వాన్స్, మిగతా తగ్గట తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఇవాళ రాత్రిగా ప్రోగ్రామ్, అర్జెంటుగా బయలుదేరు. ఇది మామూలు రాయి కాదురా, మనం చచ్చిపోవడం ఇస్తూ లేక ఈ రాయిన దేవుడే పంపించాడు. ఇట్స్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. తాకట్లో పెట్టిన వ్యాన్ తెప్పించండి, కావలకి పోదాం. దేవుడా, దారిలో ఏ ఆటంకాలు రాకని చూసుకో తండ్రి. అలాగే ప్రోగ్రాం పెద్ద ఇట్ అయిపోవాలి. మన అదృష్టవంతులు, అదిగో బండి, ఆ తీర బండి, తీ 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 తీ, త్వరగా తీరా. దేవుడు ఎక్కడ ఉన్నాడుగా? దేవుడు దొరికాడు రా. దొరికాడు అన్నా, బ్యాట్ పోయిందన్నా. తపాల మొహమాడా, ఇంకెంత దూరం నడవాలరా? ఆ విషయం దా చచ్చినా బాగుండేది, ఈ నడిచే నరకం తప్పేది. డబ్బులంతా డీజిల్ కొట్టించిపోయింటే ఈ పాటికి బస్సులోనూ ఆటోలోనూ వెళ్ళుండొచ్చు. అమ్మా, ఇది ఒకటి పులుసు కారుతున్న అర్థమతలు తీసేసాంతి. ఇంకా నా హోళ్ళ కాదు కృష్ణ. అవును బాసు, ఇంకా నా హోళ్ళ కాదు. నాగేశ్వరరావు అసలు కాదు. రామరావు, 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 దేవుడు తప్పకుండా మన వ్యాన్ నెత్తికెళ్ళని పట్టిస్తాడు, అప్పుడు ఉంటది వాడికి నా చేతిలో ఉంటది. అన్నా అదిగో మన వ్యాను, చేతులు పట్టుకుంటా. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఎవరు భయపడకండి, ముందు నువ్వు భయపడకు. ఓ బండి మీద ఏ డౌటా? 35 కిలోమీటర్లు నడిచాం, నీ వల్ల చెప్పులు మోకాలు చెప్పులు 2 అరిగిపోయినాయి. ఏదో తిరుమలకి నడిచామని లైట్ తీసుకోండి బాస్. తిరుమలకి నడిస్తే వచ్చేది పుణ్యం, ఎక్కడ పడితే అక్కడ నడిస్తే వచ్చేది నేర్చు. ముందు అందరూ బండి దగ్గర లవ్ మ్యాటర్ బాస్, వెనకాల చేజ్ జరుగుతుంది, దొరికితే చంపేస్తారు. చెప్పులు ఏమైనా బంతిపు పెట్టుకొని తిరుగుతానా? నరకడాలు సంపడాలు నెల్లూరులో కాదు, ఇక్కడ ప్రజల సేల ప్రశాంతంగా బతుకుతారు.
అందుకే పెద్దలు చెప్పింది తినాలి. వెళ్ళిపోతున్నారు పోని. క్లోజ్ చేస్తున్నావు ఏంట్రా? అయిపోయిందేంటి? ఏమైందిరా? ఇంజనీర్ కింద టైర్ పంచర్ అయినా చూడండి. అన్ని బాగానే ఉన్నాయి సార్. అన్న బండి ఆగింది, టైర్ పంచర్ అయ్యో, ఇంజిన్ హీట్ ఎక్కువ కాదు, డౌన్ కదా, ఎందుకు పెట్రోల్ బక్క నేనే ఆపా. ఏమన్న షీరాట్ అనుకున్నారా ఇంజిన్ ఆపడానికి? డౌన్ బ్రిటిష్ అన్న. అమ్మో కేశవరెడ్డి గారు, వీళ్ళమ్మ పిచ్చి దేవడానికి కారణం నేనే తెలియదుగా, ఎందుకు భయపడ్డాం? నువ్వేంటా ఇక్కడ? నిన్ను కలుద్దామని వచ్చానన్న. ఇంతలో అమ్మని ఎవరో తీసుకెళ్లిపోవడం చూసి చేస్ చేస్తున్నాను. అమ్మ బొమ్మనేవో అబద్ధాలు చెప్తావు ఎందుకు? కుక్క కోసం అని చెప్తే ఆయన కూడా ఎదిగి పెడతాడుగా. ఏం కేసా, ఏమంటావు? ఎనీవే గ్లాడ్ టు మీట్ యు ఐ యామ్. వీడెవడ్రా చెప్పు. మా అన్న కొడుకు అన్న స్క్రూ. నువ్వు అన్న కొడుకు పెళ్ళని తమ్ముడని ఏవోవో వరదలు కలిపి వాటాలు తగ్గించాలని చూడుకో, నేను ఒప్పుకోను. చెప్పాను కదన్న స్క్రూ. అమ్మాయితో పాటు అమ్మని తీసుకెళ్లి వాళ్ళు పెద్ద తప్పు చేశారా? మామూలుగా చంపను. బండికో బాస్, కొంచెం స్పీడ్ గా పోనీ అండి బాస్, కావాలో ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంట్రా? అలాగనకండి బాస్, ఆ ప్రోగ్రామ్ చేయకపోతే మాకు ఫుడ్ ఉండదు. సర్లే ఆలోచిస్తా. ఆలోచిస్తున్నట్టు వ్యానేజర్ సొంతమైనట్టు. ఐటీ వాళ్ళకి దొరికింది 5 లక్షలే అంటాడేంట్రా ఆడిటర్? 5 లక్షలు ఏంటన్నా? మొత్తం 75 కోట్లు నా కళ్ళ ముందు పట్టుకెళ్తాను, వాళ్ళని అస్సలు నమ్మొద్దు. తెల్లారేసరికల్లా వాళ్ళు తీసుకెళ్లిందంతో తెలిసిపోతుంది లేరా బ్రిటిష్? వీటికి మ్యాటర్ తెలిసే లోపు మనం డైమండ్ తో పాటు ఎస్కేప్ అయిపోవాలి. నాకు చిన్న డౌట్, వీడి దగ్గర కొట్టేసిన 75 కోట్లతోనేనా నువ్వు ఆ వజ్రం కొన్నది? థ్యాంక్ గాడ్, నీకు మ్యాటర్ ఇంత తొందరగా అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి ఆ డైమండ్ కుక్క గురించి ఇటు ముందు మాట్లాడకరా, నీకు పుణ్యం ఉంటుంది. మాట్లాడను కానీ నా వాట 20% పెంచు. చెప్పేస్తా. ఓకే ఓకే. నువ్వేనా డాన్స్ టు బోల్? అవునండి. ఏంటే ఇంత లేటో? అవతల జనాలు ఒకటే గొడవ చేస్తున్నారు. చూడండి, మీ వాళ్ళు అలా తిట్లు. త్వరగా రెడీ అవ్వండి, ఒక్క నిమిషం లేట్ అయితే నీతో పాటు నన్ను కూడా గుడ్లతో కొడతాను. గుడ్డి త్వరగా నేను చేస్తాను కదా. ప్రపంచం మొత్తం నడిపించి ఇప్పుడు ప్రపంచానికి మన టాలెంట్ చూపించాలంటే ఎట్రాగన్నా? నా వల్ల కాదన్నా. ఒరే రామారావు, నువ్వే లేకరా బాసు. కాలెత్తి పక్కన పెట్టాలన్నా నాకు కూలోడు కావాలి. నా వల్ల కాదు బాసు. ఒరే సోపర్ బాబు, నువ్వే పరువు కాపాడరా అన్న. మనకి ఇప్పుడు కావాల్సింది పరువు కాదన్నా, పరుపు. అమ్మ విజయశాంతి, నా వల్ల కాదు. చెప్పేసావు తలా. ఒరే ఏంట్రా ఏమైంది? ఏమైందంటే ఏడు చెప్పు మాత్రం. నువ్వు చేసిన పని వాళ్ళు ట్రూప్ మొత్తం టైట్ అయిపోయారు. ఇప్పుడు నేను ప్రోగ్రెస్ చేయకపోతే మేనేజర్ గారి జాతరలో జంతు బదులను బలించలేక ఉన్నాడు. ఏంటి ఎలా చేసావా? ఏంటంటే ఏం చెప్పమంటావు? పాట కూడా ఏంటంటే అడగడట దేవుడా, ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను గండలో నుంచి బయటపడేయాలి. ఏంట్రా పేదోడు పప్పు సార్? ఇదంతా చూస్తుంటే మళ్ళీ మా పూర్వవైపు తిరిగి వచ్చేలాగుంది సార్, తిరిగి వచ్చేలాగుంది సార్. మీ ఇద్దరు చూడడానికి హీరో హీరోయిన్ లాగా ఉన్నారు. ఓ మంచి డ్యూటీ డాన్స్ చేశారు అనుకోండి, నా ప్రోగ్రెస్ ఓపెన్ డోర్ ప్రింట్ అయిపోద్ది సార్. ఇప్పుడు మీరు అమ్మాయితో డాన్స్ చేయించకపోతే ఆమె దొట్టే ప్లీజ్ సార్. సరే సార్ ఆగు, నేను వెళ్ళి అమ్మాయిని చేసి తీసుకొస్తా సార్. సార్ కన్వీన్స్. అరే నీకు అక్కడ మా నృత్య ప్రదర్శన కావాలా లేకపోతే ఇక్కడ నీ విజ్ఞాన ప్రదర్శన కావాలా? నృత్య ప్రదర్శన కావాలి సార్. మరి వెళ్ళిపో. హలో అన్నా, నేను సాంబణ్ణి. అమ్మ ఇక్కడ కావల జాతరలో డాన్స్ వేస్తుందన్నా. అమ్మ డాన్స్ చేయడం ఏంట్రా, తాగావా? లేదన్నా, నిజంగా డాన్స్ వేస్తున్నా, నన్ను నమ్మన్నా. వస్తున్నాన్రా. అమ్ము పాపం, వాడు మన కోసం చాలా కష్టాలు పడ్డాడు, ఒకసారి ట్రై చేద్దామే. ఏంటి ట్రై చేసేది, అంత మంది జనం ముందు డాన్స్ చేయాలా? నాకు భయం. సరే వదిలే వదిలే. హలో, వద్దు వదిలే అంటావేంటి? నన్ను బతిమాలుకోవా? బతిమాలుకోవాలా? అవును, బాయ్ ఫ్రెండ్ అంటే బతిమాలుకోవాలి, అప్పుడే మా అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు, దేనికైనా ఒప్పుకుంటారు. కమాన్ స్టార్ట్.
నా బుజ్జి కదా, నా బంగారం కదా.